मंत्री गारी वैद्य शाखा मंत्री गारु सेकंड उत्तरम फर्स्ट उत्तरम राजेश भूषण गारु मन डिपार्टमेंट अमित विश्वास गारु अंडर सेक्रेटरी दि गवर्नमेंट आफ् इंडिया रेंडु उत्तरालु राष्ट्र प्रभुत्वं पंपिंचारु ఇక్కడ ఎవరి పొరపాటు నేను అడుగుతా ఉన్నా ఎవరి మీద నిందలేస్తున్నారు అని అడుగుతా ఉన్నా ఎందుకు మెడికల్ కాలేజ్ తెలంగాణకు రాలేదు వచ్చిన మెడికల్ కాలేజ్ ఏమసి తెలంగాణది కాదా మరి ఎంతసేపు తెలంగాణ మీద వివక్ష తూపుతున్నారు అనేటువంటి ఒక విష ప్రచారం చేయడమే తప్ప మీ వంతు బాధ్యతలు ఇంతకు ముందు చెప్పాను ट्रैबल यूनिवर्सिटी 1920 लो डबल इच्छा ट्रैबल संबंधित ना 20 म्यूजियम अभी कूड़ा आगे पोयिन अदि 1920 अंते आ 19 कोम एवरो इप्पुडे उन्नाम चाला वेंकपडलेम कोद्दिगा ముందుకు వచ్చాం फ्रेंड्स ఇంకొక విషయం నేను మరి ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఒకటే అడుగుతా ఉన్నాను తెలంగాణలో ఎవరైనా రైతు బాయిల్ రైస్ ప్రొడక్షన్ చేస్తున్నారా ఎనీ ఫార్మర్ రైతు ఎవరైనా బాయిల్ రైస్ ప్రొడక్షన్ చేస్తారా రైతులు ఎవరు చేయరు రైతులు పండిచేది ధాన్యం ధాన్యాన్ని తీసుకెళ్లిన తర్వాత రైస్ మిల్లర్స్ దాని రా రైస్ గాని బాయిల్ రైస్ గాని వాళ్ళు ఆడించి మార్కెట్ గాని ఎఫ్సిఐ గాని మనకు గాని వాళ్ళు పంపిస్తారు కాబట్టి ఈ రోజు బాయిల్ రైస్ ప్రస్తుత పరిస్థితుల్లో మన రాష్ట్రంలో కాని అనేక రాష్ట్రాలలో కాని బాయిల్ రైస్ ఎవరు తినడం లేదు కేంద్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం తోటి చర్చిస్తా ఉంది బాయిల్ రైస్ దశలవారీగా తగ్గించండి ఇది రైతులకు ఇబ్బంది లేదు రైస్ మిల్లర్ సంబంధించినటువంటి సమస్య రైతులు ఎవరు కూడా బాయిల్ రైస్ అనో రా రైస్ అనో రైతులు ఉత్పత్తి చేయరు రైతులు ఉత్పత్తి చేసిన ధాన్యాన్ని తీసుకెళ్లి రైస్ మిల్లర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రెండు రకాల రైస్ బియ్యం బయటకొస్తాయి ఒకటి రా బియ్యం అని రా రైస్ అని ఒకటి ఫోర్ బాయిల్ రైస్ అని ఈ రెండు రకాలు వస్తాయి కాబట్టి మనం ఏమ అంటున్నామో మీరు రైస్ మిల్లర్ తో మాట్లాడండి ప్రొక్యూర్మెంట్ చేసే బాధ్యత మీది కాబట్టి మీరు ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా ప్రొక్యూర్మెంట్ చేయడం లేదు కాబట్టి అన్ని రకాల 8.5% ఇంట్రెస్ట్ ఇచ్చి డబ్బులు మేము ఇస్తాం కేంద్ర రాష్ట్రపోతం డబ్బులు ఒకవేళ ఖర్చు పెడితే 8.5% రాష్ట్రపోతం ఇస్తాం రైస్ ప్రొక్యూర్మెంట్ కోసం ఐపీఎస్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఆ సెంటర్స్ కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ట్రాన్స్పోర్ట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది బస్తాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సుతిలి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది వేర్ హౌసింగ్ రెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి డబ్బులకు కూడా 8.5% ఇంట్రెస్ట్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి మండల లెవెల్లో జిల్లా లెవెల్లో మిషనరీ లేదు మిషనరీ అంతా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటది ఫెడరల్ సిస్టం లో అది పద్ధతి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం ఉంటుంది ఎవరు రైతు కాదు ఏ రైతు ఎంత సాగు చేశాడు ఏ రైతు దగ్గర కొనుగోలు చేయాలి అదంతా కూడా డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంటది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రాలకు అధికారం ఇచ్చి మీరు కొనుగోలు చేయండి అని చెప్తాను దాని కావాల్సినటువంటి 100% నిధులు కేంద్ర ప్రభుత్వం బేరియస్ ఇంకా ఇంట్రెస్ట్ ఇస్తాం పెట్టిన ఖర్చులకు డబ్బులు ఇస్తాం రాష్ట్రానికి ఫ్రీగా కూడా డబ్బులు ఖర్చు పెట్టం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము యంత్రాంగాన్ని ఉపయోగించి రైతులకు మేలు చేయాలి
केंद्र प्रभुत्वं पूर्तिगा डबुल खर्चु पेट्टाली इंदुलो मीकु मनवि चेस्ता उन्नानु केंद्र प्रभुत्वं योक्क रैस विषयंलो पूर्तिगा मरी ఏ రకంగా రాష్ట్రంలో ముందు అగ్రిమెంట్ వచ్చారు 40 లక్ష మెట్రిక్ టన్స్ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లెటర్ రాసింది మీటింగ్ లో ఒక మీటింగ్ లో అగ్రిమెంట్ చూస్తున్నారు ఆఫీసర్స్ అందరూ జనరల్ గా మినిస్టర్స్ కూర్చోరు స్టేట్ కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ గాని సివిల్ సప్లైస్ గాని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళందరూ కూర్చున్నప్పుడు కోటాలు డిసైడ్ చేస్తారు ఏ రాష్ట్రానికి ఎంత కోటా అని ఈ సంవత్సరము 40 మెట్రిక్ టన్స్ తెలంగాణ నుంచి కోట నిర్ణయించారు ఇదే విషయాన్ని మరి కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రానికి ఉత్తరాలు కూడా రాశారు ఆ తర్వాత కేంద్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఆధారంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ డివిజన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ డిపార్ట్మెంట్ ఏంటో వాళ్ళందరూ కలిసిన తర్వాత వాళ్ళందరూ కూర్చొని చర్చించి 40 మెట్రిక్ టన్స్ వస్తదన్నారు తీసుకున్నారు తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక ఉత్తరం రాశారు 40 మెట్రిక్ టన్స్ కాదు దయచేసి ఐ దేర్ఫోర్ రిక్వెస్ట్ టు ఎనాన్సింగ్ ది టార్గెట్ ఆఫ్ కస్టమ్ మిల్డ్ రైస్ సిఎంఆర్ ఫర్ ది స్టేట్ ఫ్రమ్ 40 మెట్రిక్ టన్స్ టు 90 లక్షల మెట్రిక్ టన్స్ ఫర్ ది ఖరీఫ్ సీజన్ 2021 సీజన్ ఈ ఉత్తరము సెప్టెంబర్ 17th కు వారు ఉత్తరం రాశారు ముఖ్యమంత్రి గారు ముందు అడిగింది అగ్రిమెంట్ అయ్యింది 40 మెట్రిక్ టన్స్ తర్వాత ఉత్తరం రాసింది 90 లక్ష మెట్రిక్ టన్స్ 40 లక్ష మెట్రిక్ టన్స్ 40 ఎల్ఎంటి నుంచి 90 మెట్రిక్ టన్స్ ఆ తర్వాత మరొక ఉత్తరం కేంద్ర ప్రభుత్వానికి రాశారు లేదు లేదు 108 లక్ష మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ అవుతుంది మా దగ్గర అది ఎలా చూశారంటే వారు ఐ అంటే కంటి పరిశోధన ద్వారా చెప్పారు కంటి పరిశోధన లెటర్ ఏమందంటే కంటి పరిశోధన ద్వారా మేము 108 లక్ష మెట్రిక్ టన్స్ ఉత్పత్తి అవుతుంది కొనాలి మీరు అన్నారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక పద్ధతి ప్రకారం మరి ఈ రోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ మీద విమర్శ చేస్తా ఉంది ఒక్కొక్క విషయం మీకు చెప్తాను 2014-15 నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరము మేము ఖర్చు పెట్టింది తెలంగాణలో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కోసం రైస్ రైస్ ధాన్యం కూడా రైస్ రైస్ ప్రొక్యూర్మెంట్ కోసం 3,404 రూపీస్ 2014 లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఫస్ట్ ఇయర్ ఖర్చు పెట్టింది 3,404 రూపీస్ 2021 కి వచ్చేసరికి 2021 కి వచ్చేసరికి 26,641 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఎక్కడ 3,404 కోట్లు ఎక్కడ తెలంగాణ రైతులను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం 26,641 కోట్లు తెలంగాణ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది ఇది రైతులకు అన్యాయం చేసే ప్రభుత్వమా నరేంద్ర మోడీ గారి తెలంగాణ రైతులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వమా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చెప్పాలి ఎక్కడ 3000 చేంజ్ ఇప్పుడు ఎక్కడ 26000 ఆల్మోస్ట్ 27000 క్రోర్స్ ఖర్చు పెడతా ఉంటే ఒక తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఈ రకంగా అబండాలు వేస్తారు ఎవరి మీద ధర్నాలు చేస్తా ఉన్నారు హైదరాబాద్ ప్రజల మీద ధర్నాలు చేస్తా ఉన్నారా మీరు హైదరాబాద్ ఫలితాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తా ఉన్నారా మీరు హైదరాబాద్ రైతుల మీద ధర్నాలు చేస్తా ఉన్నారా
ఇంకొక విషయం కూడా మనం చేస్తాను 2000 లో రాష్ట్రం విడిపోక ముందు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కలిపి తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కలిపి రిక్రూట్మెంట్ చేసినటువంటి బియ్యము 64 లక్ష మెట్రిక్ టన్స్ 64 లక్ష మెట్రిక్ టన్స్ కరెక్ట్ 2012 అండ్ 13 ఇప్పుడు రెండు రాష్ట్రాల కలిపితే 151 లక్షల మెట్రిక్ టన్స్ ఎక్కడ 64 లక్ష మెట్రిక్ టన్స్ ఎక్కడ 151 లక్ష మెట్రిక్ టన్స్ రెండు రాష్ట్రాల కలిపితే ఆంధ్రలో 56 లక్షల మెట్రిక్ టన్లు తెలంగాణలో 94 లక్షల మెట్రిక్ టన్స్ తెలంగాణ మొదటి సంవత్సరము మేము చేసిన బిఎం రిక్రూట్మెంట్ ఎంత 14 లో 43 ల మెట్రిక్ టన్స్ తెలంగాణలో విడిది చూస్తే తెలంగాణలో 14 లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసింది 43 లక్ష మెట్రిక్ టన్స్ ఈ రోజు 94 లక్ష మెట్రిక్ టన్స్ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తా ఉంది 26600 కోట్లు ఖర్చు పెడతా ఉంటే 641 కోట్లు ఖర్చు పెడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అనడానికి నోరే రకంగా వస్తుందో వాళ్ళకైతే అర్థం కావడం ఏ ప్రాతిపదికన అంటారో అర్థం కావడం మా కుటుంబానికి మాత్రమే విమర్శించేటువంటి పడికట్టు పదాలతో విమర్శించే శక్తి ఉంది మేము మాత్రమే బాగా తిట్టగలుగుతామో మేము మాత్రమే బాగా విమర్శించగలుగుతామో అని అనుకోవడం అనేటువంటిది ఎక్కువ రోజులు